ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగినటువంటి ఈ మ్యాచ్లో ముందుగా భారీ స్కోరు చేసినటువంటి భారత్ ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించింది. ఆసీస్ను కట్టడి చేసి 44 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. టీమిండియా సెన్సేషనల్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ రన్అవుట్ అవ్వడం గురించి యశస్వి జైస్వాల్ గుర్తు చేసుకున్నాడు. ఆ రన్అవుట్ విషయంలో తప్పు తనదేనని రుతురాజ్ గైక్వాడ్కు సారీ కూడా చెప్పానని యశస్వి వెల్లడించారు. గత మ్యాచ్లో నాదే పొరపాటు, రుతురాజ్కు సారీ కూడా చెప్పా, అతడు నా పొరపాటుకు అంగీకరించాడు, ఆటలో ఇవన్నీ జరుగుతుంటాయని అన్నాడు. రుతుబాయి చాలా దయతో ఉంటాడు, చాలా కేరింగ్, నాకు చాలా మద్దతు ఇస్తుంటాడు అని యశస్వి చెప్పాడు. తొలి టీ20లో మొదటి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ రన్అవుట్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే డైమండ్ డక్అవుట్ అయ్యాడు. తొలి ఓవర్ 5వ బంతికి సింగిల్ తీసిన తర్వాత రుతురాజ్ను రెండో పరుగుకు పిలిచాడు యశస్వి. దీంతో రుతురాజ్ చాలా ముందుకు వచ్చేశాడు. ఆ సమయంలో యశస్వి రన్కు రాకుండా ఆగిపోయాడు. రుతురాజ్ను వెనక్కి వెళ్లాలని చెప్పాడు. అయితే అప్పటికే అతను మధ్యలోకి వచ్చేశాడు. దీంతో రుతురాజ్ రన్అవుట్ అయ్యి నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఆదివారం జరిగిన రెండో టీ20లో రుతురాజ్ కూడా అర్ధశతకంతో అదరగొట్టాడు. తాను భయం లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ వివిఎస్ లక్ష్మణ్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని యశస్వి అన్నాడు. ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకునేందుకు కష్టపడ్డానని చెప్పాడు. యశస్వి జైస్వాల్ మెరుపు అర్ధశతకానికి తోడు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు, రింకు సింగ్ మెరుపు బ్యాటింగ్తో రెండో టీ20లో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 9 వికెట్లకు 191 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియాతో రెండో టీ20లోనూ గెలిచిన టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్ళింది. మూడో టీ20 రేపు నవంబర్ 28 గౌహతిలో జరుగుతుంది.